Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జనసేన అభ్యర్థిగా హైపర్ ఆది, చంద్రబాబు నిర్ణయమే ఫైనల్. ఏపీలో ఎన్నికల మూడు వచ్చేసింది. ఎన్నికలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు లాంఛనమే. దీంతో జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేస్తుంది, ఎవరెవరు ఆ పార్టీ నుంచి బరిలో ఉంటారనే అంచనాలు పెరిగిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ ఎవరికి ఈసారి ప్రాధాన్యత ఇస్తారనేది ఆసక్తిగా మారుతోంది. అందులో ఇప్పుడు పొలిటికల్, సినీ రంగాల నుంచి పలువురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. జబర్దస్త్తో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పవన్కు బలమైన మద్దతుదారుడిగా మారిన హైపర్ ఆది పోటీపైన ప్రచారం మొదలైంది. హైపర్ ఆది జనసేన నుంచి పోటీ చేస్తారని, ఆ సీటు ఖాయమైందంటూ అంచనాలు మొదలయ్యాయి. మరి ఆది అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారా, పవన్ అందుకు అంగీకారం తెలిపారా? హైపర్ ఆది తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రచారం పొందారు. జబర్దస్త్లో కామెడీ పంచ్లతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు. అదే సమయంలో పలు సందర్భాలలో పవన్ కళ్యాణ్ పైన తన అభిమానం చాటుకున్నారు. జనసేన కార్యక్రమాలకు హాజరయ్యారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన నిర్వహించిన యువశక్తి సభలోనూ ఆకట్టుకునే ప్రసంగం చేశారు. పవన్ పైన తన విధేయత చాటుకున్నారు. ఆది ప్రసంగం గురించి పవన్ కళ్యాణ్ తన స్పీచ్లోనూ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇప్పుడు ఆది పవన్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలోనూ ఉన్నారు. అక్కడే పవన్కు మరింత సన్నిహితంగా మారారని చెబుతున్నారు. దీంతో పవన్ కూడా ఆదికి అటు సినిమా ఇటు పొలిటికల్గాను సపోర్ట్ చేయాలని నిర్ణయించినట్లు పార్టీ నేతల సమాచారం. వచ్చే ఎన్నికలలో హైపర్ ఆది అవకాశం వస్తే జనసేన నుంచి పోటీకి సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. ఇందుకోసం ఆది సొంత జిల్లా ప్రకాశం నుంచి పోటీ చేస్తారంటూ న్యూస్ వైరల్ అవుతోంది. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు ప్రకాశం జిల్లా నుంచి రెండు సీట్లు ఖాయమని చెబుతున్నారు. అందులో గిద్దలూరు, దర్శి ఉన్నాయని సమాచారం. ఇప్పుడు హైపర్ ఆదికి దర్శి నుంచి పోటీకి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే ఆది జనసేన కోసం ప్రచారం చేశారు. ప్రకాశం జిల్లా చేమకుర్తికి చెందిన ఆదికి దర్శి సీటు ఇస్తారంటూ జనసేన వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. ఆది కోసం పవన్కు మెగా బ్రదర్ నాగబాబు కూడా రికమెండ్ చేశారని చెబుతున్నారు. పవన్ వద్ద ఇప్పటికే మార్కులు కొట్టేసిన ఆదికి సీటు విషయంపైన మాత్రం టీడీపీతో పొత్తు, సీట్ల పంపకాలు, అభ్యర్థుల విషయంలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 2024 ఎన్నికలు ఏపీ రాజకీయాలలో కీలకం. అటు అధికార వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన పార్టీలకు ప్రతిష్టాత్మకం. ప్రతి సీటులో గెలుపు అనివార్యం. ఈ సమయంలో ఎవరికి సీటు కేటాయించినా ఆచితూచి నిర్ణయం తీసుకునే పరిస్థితి కనిపిస్తోంది. జనసేనకు కేటాయించిన సీట్లలో అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పవన్ కళ్యాణ్ నిర్ణయాలపైన ఆధారపడి ఉంటుంది. అయితే పొత్తు అధికారికంగా ప్రకటించిన తర్వాత అభ్యర్థుల విషయంలో సర్వేలు, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిగణలోనికి తీసుకున్న తర్వాతనే పార్టీ నుంచి పోటీ చేసే వారిపైన తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనసేనకు సీట్లు కేటాయించినా, టీడీపీ పోటీ చేసే స్థానాలు ఖరారైనా అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ఇద్దరి ఆమోదంతోనే తుది జాబితా వెల్లడి కానుంది. దీంతో ఆర్టిస్టుగా సక్సెస్ అయిన ఆదికి పొలిటికల్గాను ఎంట్రీ ఇస్తారా, నిజంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారా, లేక పవన్ మద్దతుదారుడిగా ప్రచారానికే పరిమితం అవుతారా అనేది తేలాల్సి ఉంది.